వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు వివిధ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 గాని గ్రూప్ 2 గాని గ్రూప్ 1 గాని పోలీసు నియామకాలు గాని టీచర్ల నియామకాల నోటిఫికేషన్లు గత దాదాపుగా 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల వందలాది మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. మన్నటికి మన్న ఖమ్మం జిల్లాలో మనం చూసినాం, ఒక నిరుద్యోగ యువకుడు తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పనిచేసి హమాలి పని చేసుకుంటూ పీజీలు చదివిస్తే ఎస్ఐ ఉద్యోగంకు పోటీ పరీక్షలు రాసి ఒకసారి 2 మార్కులతో అవకాశం కోల్పోయి మళ్ళొకసారి పోటీ పరీక్షలకు అతను తయారవుతుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో తల్లిదండ్రులకు భారమై జీవించలేక నడుస్తున్న రైలుకు అడ్డమెల్లి నించుంటే తలకాయ తెగిపోయి పక్కన పడ్డది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో మురళి అనే విద్యార్థి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఏ రోజైతే చనిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో అదే రోజు మురళి అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వనపర్తిలో లావణ్య అనే విద్యార్థిని ఫీజు రీయంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల కుటుంబ సభ్యులకు ఆర్థిక భారము కుటుంబ సభ్యులకు భారం అవుతున్నా అనే బాధతోని దుఃఖంతో లావణ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే వందలాది మంది విద్యార్థిని విద్యార్థుల వివరాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్య సమయంలో మీరు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయినా సరే మీరు నియమించిన పిఆర్సి చైర్మన్ బిస్వాల్ ఐఏఎస్ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 1,91,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. దయచేసి ఉద్యమ సమయంలో నియామకాల నోటిఫికేషన్లు ఆలస్యమైనాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 8 నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల 2009 నుంచి 2022 వరకు 13 సంవత్సరాలు సరైన నోటిఫికేషన్లు ఇవ్వక ఆయొల్ల పట్టభద్రుడైన 21 సంవత్సరాల విద్యార్థి ఇవాళ మధ్య వయస్కులైన ఆయొల్ల 25 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఇవాళ 40 సంవత్సరాలకు వస్తున్నారు. సగ జీవితం పూర్తయిన తాము ఆశించిన పోటీ పరీక్షల కోసం విద్యార్థి ఉస్మానియా చదువుకున్న నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల చదువుకున్న చదువులకు సరైన పరీక్షలు రాకపోవడం వల్ల ఉపాధి హామీ కూలీలుగా మారి వనపర్తి జిల్లా లాంటి ప్రాంతాలలో హమాలిగా మారి పీజీలు చదువుకున్న వాళ్ళు హమాలి పనిచేస్తున్నారు. వీటన్నిటికి కారణం రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలు లేక కాదు, 1,91,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్న కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించడం వల్ల ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు నిరుద్యోగ యువకులు బజార్లలో తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర అశోక్ నగర్ చౌరస్తాలలో ఇందిరా పార్కు ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో లక్షలాది మంది విద్యార్థులు అనాథలుగా మారి అటు ఊరికి పోలేక తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక ఇక్కడ బ్రతకలేక జీవోత్సవాలుగా మారి బ్రతుకుతున్నారు. ఈ దుర్మార్గమైన పరిస్థితులకు కారణము కేసీఆర్, కేసీఆర్ కుటుంబము. కేసీఆర్ కుటుంబంలో ఉన్న 4 దుష్ట చతుష్టయంగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి
వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలు ఆక్రమించుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇయాల వాళ్ళ అనుచరులు బరి తెగించి నేను ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో టీవీ చూస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఏ తెలంగాణ ఉద్యమానికి గడ్డైందో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఉవ్వెత్తున లేపి లక్షలాది మంది విద్యార్థులను వీధుల్లోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిరు. ఇయాల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఫిబ్రవరి 17 తారీఖును నిరుద్యోగ దినోత్సవంగా భావించి నిరసన కార్యక్రమాలు జరుపుతామంటే టిఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించిన గూండాలు బహుజన విద్యార్థి సమక్యకు సంబంధించిన విద్యార్థుల మీద పాశవికమైన దాడులు చేశారు. ఇక్కడ ఇట్లుంటే కొడంగల్ నియోజకవర్గంలో నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళను పోలీసులు అరెస్టు చేస్తున్నామని కొంతమంది ముఖ్యమైన వాళ్ళను పోలీసు జీబుల్లో ఎక్కించుకెళ్లి తీసుకెళ్లి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎక్కడైతే కర్రలు హాకీ స్టిక్కులు పట్టుకొని ఉంటే వీళ్ళని తీసుకొని పోయి పోలీసులే స్వయంగా ఆ గూండాలకు అప్పజెప్తే వాళ్ళు తలకాయలు పగలగొట్టిరు. నేను ఐజీతో మాట్లాడినా, ఎస్పీతో మాట్లాడినా, డిఎస్పీతో మాట్లాడినా, డీజీపీ గారితో మాట్లాడితే పదే పదే ప్రయత్నం చేసినా కూడా వారి లైన్లోకి రాలేదు, సమావేశాల వాళ్ళు ఉన్నారని చెప్తారు. నాకు నిజంగా అసలు నాకు జాలి కలుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు బానిసల కంటే అధ్వానంగా తయారైనరు. ఇంత బానిస బతుకు డీజీపీ లాంటి అధికారికి అవసరమా అని నేను అడుగుతున్నా. కనీసము మీ రిటైర్మెంట్కి ఇంకొక 1 ఇయర్ ఉన్నది. మీరు ఈ 1 ఇయర్ అయినా నిష్పక్షపాతంగా పనిచేయండి. మహేందర్ రెడ్డి గారు, నీ కింది స్థాయి అధికారులు ఇతర పార్టీలు ఇతర నిరుద్యోగ యువకులను ఇండ్ల కాడికి పోయి మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని తీసుకొచ్చి పోలీస్ జీపులలో ఎక్కించుకొని పోయి టిఆర్ఎస్ నాయకులకు అప్పజెప్పి తలకాయలు బలగొట్టిస్తుంటే పార్లమెంటు సభ్యుణ్ణి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుణ్ణి పదే పదే మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ లైన్లోకి కూడా రారా? మీకు ఇంత అహంభావం, ఇంత బలప? డీజీపీ గారు, మీ నెత్తి మీద ఉన్న టోపీ ప్రజలు ఇచ్చింది, మేమిచ్చింది. నువ్వు ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు చదువుకున్నోడివి, ర్యాంక్ స్టూడెంట్ కదా. చదువుకునేటప్పుడు నీకు ప్రోటోకాల్ తెలియదా? ఒక పార్లమెంట్ సభ్యుడు ఫోన్ చేస్తే నీకు ఇంగిత జ్ఞానం లేదా వెనక్కి తిరిగి ఫోన్ చేయాలని? పోలీసులను బానిసలుగా మార్చి టిఆర్ఎస్ కార్యకర్తల కాలు కింద చెప్పులాగా ఉపయోగించుకుంటుంటే నీకు సిగ్గు లేదా? నీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని నిలబెట్టడానికి మహేందర్ రెడ్డి గారు, నిన్ను సూటిగా అడుగుతున్నా, నీకేమాత్రం సిగ్గు సేదం ఉంటే రాజీనామా చేయి. ఇంతకంటే హీనమైన బతుకు అదొక బ్రతికేనా? మా కార్యక యూనివర్సిటీలో పిల్లల్ని తలకాయలు బలగొడుతుంటే ఆపలేని నీ దరిద్రమైన ఉద్దేశం విధానం నా కార్యకర్తల్ని ఇళ్లకి వెళ్ళి చొక్కాలు బట్టి ఈడ్చుకొని పోయి గుంజుకపోయాడు ఎమ్మెల్యే నా కొడుకు ఉంటే వానికి అప్పజెప్తారా మీరు? ఇంతకంటే ఇంకా మీరేమైనా బ్రోతలు పని చేసుకొని బతికినా మీకేమైనా ఇజ్జతుంటే తప్ప ఇట్లాంటి కార్యక్రమాలు చేపడితే ముఖం మీద ఊంచే పరిస్థితి తెలంగాణ సమాజంలో వస్తుంది. ఇది మా ఆవేదన, మా బాధ, మా కారణ, మా బాధ. నువ్వు ఇండ్ల నుంచి ఇచ్చుకొని పోయి తలకాయలు వడగొట్టిస్తావా? నువ్వు నీ డిపార్ట్మెంట్ డ్రెస్ చేసుకున్న పోలీసులు వచ్చి లాక్కెళ్ళి వాళ్ళకి అప్పజెప్తారా? ఒకవేళ మేము అనుకుంటే వాళ్ళు నువ్వు ఎవడైనా సరే రోడ్ల మీద ఎట్లా తిరుగుతాడో చూస్తాను నేను చెప్తున్నా ఈరోజు.